ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను తీస్తూ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఒకే కుటుంబంలో భార్యాభర్తలు తండ్రి కొడుకులు తల్లి బిడ్డలను బలి తీసుకుంటుండగా ప్రజలు ఆందోళనతో ఈ మహమ్మారి పీడ విరగడ కావాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. మరికొంతమంది అవేమీ పట్టనట్టు కరోనాతో తమకు సంబంధం లేదన్నట్టు తాము నిక్షేపంగా ఉంటే చాలు పక్కవాడు ఏమైనా పర్వాలేదు అన్నట్టు భద్రత రాహిత్యంతో లాక్డౌన్ నిబంధనలు గాలికి వదిలి బలాదులుగా బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. వారి కుటుంబాలను కూడా కరోనా బారిన పడేలా చేస్తున్నారు. కారణం లేకుండా బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ సిద్ధమయ్యారు. లాక్డౌన్ సడలింపు సమయం దాటిన తర్వాత 10 గంటల నుండి వేములవాడ పట్టణంలో పోలీస్ తనిఖీలు ముమ్మరంగా చేయుటకు చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెంకటేష్ తెలిపారు. పోలీస్ తనిఖీలలో అకారణంగా కుంటి సాకులతో బయట తిరుగుతూ కనబడితే వారిని పట్టుకొని వాహనం స్వాధీనం చేసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వాహనాన్ని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుందని అన్నారు. అకారణంగా తిరుగుతూ పట్టుబడిన వ్యక్తులను ప్రభుత్వ ఆధీనంలో నడపబడుతున్న ఐసోలేషన్కు తరలించి అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, వైద్య పరీక్షలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉండి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే వారికి వైరస్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే వరకు ఐసోలేషన్ సెంటర్లోనే చికిత్స అందిస్తూ నిర్బంధంలో ఉంచడం జరుగుతుందని ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. పట్టుబడిన వారిలో కరోనా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చిన వారికి వైద్యులు మరియు మానసిక విశ్లేషకులతో కౌన్సిలింగ్ నిర్వహించి వారిని ఇంటికి పంపడం జరుగుతుందని, కానీ వారి వాహనం మాత్రం కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.